లేయా, అన్నదిన వాక్య భాగానికి స్వాగతం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథం నుంచి 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ముందుకు సాగుదాం. లేయా, పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికరణ బట్టి అనుదిన వాక్య భాగదానికి కొస్తున్నాం. వచ్చిన బిడ్డలందరి బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వింటున్న వారిని, వినబోయే వారిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ కాలమున యెరూషలేము నివాసులకును యూదా వారికి నేను మేలు చేయని ఉద్దేశించును గనుక భయపడకుడి అని సెలవిస్తున్నా తండ్రి, నేను స్తుతిస్తున్నాం. ఈ వాక్య భావన సత్యాలను మేము గ్రహించినట్లు అర్థం చేసుకొని మేము యూదావారులాగా, యెరూషలేము నివాసుల్లాగా, ఇశ్రాయేలులాగా ఉండే భాగ్యం మాకు దయచేయమని, మీరు మా కొరకు సిద్ధపరిచిన మేళ్ళు, మీరు మా కొరకు దాచించిన మేళ్ళు అనుభవించే భాగ్యం, అనుభవించే మార్గంలో మేము నడిచే కృప దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చూడండి, యెరూషలేము నివాసులకును యూదా వారికి దేవుడు మేలు చేయ ఉద్దేశించిన గనుక మనం భయపడద్దు. చాలామంది వారి భవిష్యత్ జీవితాన్ని గురించి, వారికున్న సమస్యల గురించి, వారికున్న శత్రుల గురించి, వారికున్న విరోధుల గురించి, వారికున్న క్లిష్ట పరిస్థితుల గురించి, అవసరతల గురించి ధ్యానించి, దాని గురించి ఆలోచించి వారి హృదయంలో భయాన్ని పోగు చేసుకుంటారు. అయితే దేవుడు ఏమంటున్నంటే, మీరు ఈ రోజుల్లో ఎలా ఉండాలి అంటే, యెరూషలేము నివాసుల్లాగా ఉండండి, అనగా దేవుని బిడ్డల్లాగా ఉండండి, దేవుని సంఘంలాగా ఉండండి, దేవుని భక్తుల్లాగా ఉండండి, దేవుని సేవకుల్లాగా ఉండండి, దేవుని స్తుతించే వారిలాగా ఉండండి, దేవునితో సంబంధం కలిగిన వారిలాగా ఉండండి, దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన నామాన్ని కొనియాడండి, ఆయన కీర్తించండి, ఆయన పొగడండి, యూదావారిలాగా. కొంతమంది యూదులు కాక తాము యూదులమని చెప్పుకుని సాతాను సమాజ వారిలాగా ఉన్నారు. అలాగుండండి, మేలు చేయని ఉద్దేశించున్నాను మీకు. నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి, నా గురించి ముచ్చట్లు పెట్టండి, నా గురించి సంభాషణ చేయండి, నన్ను కీర్తించండి, నన్ను పొగడండి, నేను మీకు మేలు చేస్తా. మేలు అంటే అర్థం ఏంటంటే, సామెతల గంధంలో చెప్తున్నది సామెతల గంధం. మేలు అనగా భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని రాస్తున్నది 18:22. కనుక దయచేసి మేలు ఎవరికైనా వివాహాలు కాని వారు ఉంటే భయపడకండి, వివాహం కావలసిన పిల్లలుంటే భయపడకండి. నీకు దేవుడు మేలు చేయ ఉద్దేశిస్తున్నాడు కనుక భయపడకండి. నా బిడ్డ పెళ్ళి అవుతుందో కాదు, నా కొడుకు పెళ్ళి అవుతుందో కాదు, నా పెళ్ళి అవుతుందో కాదు అని భయపడకండి. భార్య దొరికిన వానికి మేలు దొరికను. అటువాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. చూసిన దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని వలన అనుగ్రహం పొందితేనే కానీ నీకు భార్య దొరకదు. దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే, యెరూషలేము నివాసుల మీదను. దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే, యూదావారి మీదను దేవుని అనుగ్రహం ఉంటుంది. యూదావారంటే దేవుని స్తుతించేవారని అర్థం. కనుక అందుగురించే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది 31వ కీర్తనలో కూడా 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరలేదట నేను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మీ కొరకు గొప్ప గొప్ప మేళ్ళు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించబడి పిలువబడిన వారికి మేలు కలుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నామని రాస్తున్నది. ఇంకా అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహాకనికరను బట్టి, మహాకృపను బట్టి ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది, ఆయన కృప మీ మీద ఉన్నది. కనుక ఈ కాలమున యెరూషలేమునకును అనగా ఆయన భయభక్తుల వారికి, యూదా వారికి అనగా నరులేదట ఆయన ఒప్పుకునే వారికి మేలు చేయ ఉద్దేశించిన కనుక భయపడద్దు
మనం ఈ రెండు పనులు చేసినట్టయితే మనం నరుల ఎదుట ఆశ్రయించడం ఒకటి, తర్వాత మనం భయభక్తులు కలిగి ఉంటే ఒకటి. యూదావారులాగా ఉండాలి, యెరూషలేము నివాసులాగా ఉండాలి. అప్పుడు దేవుడు మేలు చేయ ఉద్దేశం, దేవుని ఉద్దేశం అంతా నీకు మేలు చేయాలనే, దేవుని ఉద్దేశం అంతా నీకు మేలు చేయాలనే ఉన్నది కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు. చాలా మంది జీవితం అంతా భయం భయం భయం. నేనైతే 30-20 మంది అప్పుల వారితో చెప్పలేనంత భయంతో నేను ఆవరించబడి ఉన్నా. కానీ ఎప్పుడైతే దేవుడు దొరికాడో నేను యెరూషలేము నివాసులాగా ఉండటం, నేను యూదావారిలాగా ఉండటం అభ్యాసం చేసుకున్నా. అనగా దేవుని స్తుతించడం, దేవుని గురించి సంభాషణ చేయటం, ఆయన గురించి ప్రకటించడం, ఆయన గురించి లోకానికి వివరించడం, ఆయన చేసిన కార్యాలు, నా జీవితంలో చేసిన కార్యాలు. నా జీవితంలో ఏం చేసానంటే నాకు చిన్నప్పటి నుంచి తలనొప్పి ఉండేది. తలనొప్పి కొరకు ఎప్పుడు నా దగ్గర హై పవర్ పెయిన్ కిల్లర్స్ ఉండేటి జేబులో. అయితే ఆ నొప్పి తగ్గాలంటే ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గేది. అట్లా నాకు నెలకు 100-150 రూపాయలు తలనొప్పి కొరకే, అనగా టీ తాగాల్సి వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. నెలకు 100-150 రూపాయలు ఒక తలనొప్పి కొరకే నాకు ఖర్చు అయ్యేటి. ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగుపెట్టానో అసలు 3 నెలల తర్వాత నాకు అర్థమైంది, అరే నాకు తలకాయ నొప్పి ఉండాలి ఏమైపోయిందని. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు అలాంటి తలకాయ నొప్పి అసలు ఇంతవరకు లేదు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటింది దేవుని నమ్మి. ఎన్ని డబ్బులు 30 సంవత్సరాలకు నెలకు ఆ రోజుల్లో 150 అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఒక ఛాయ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు అనేది ఒక్కొక్క చోట. గ్రీన్ టీ అట ఉత్తగానే తెల్లగా నీళ్ళల్లాగా సబ్జా గింజలు తులసాకేసి గింజ తేనేసి కొద్దిగా వేడి చేసి ఇస్తాడు, 20 రూపాయలు అట. అలేయలేయా, కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ కాలమున యెరూషలేముకును యూదావారికి మేలు చే ఉద్దేశించి కనుక భయపడకండి. నిజంగా దేవుడు గొప్ప దేవుడు, మనం ఏమి ఆయనకి ఏమి మనక్కర్లేదు. తండ్రి ఇంటికి వెళ్తే మనం అన్ని ఫ్రీగా ఎలా తింటామో దేవుని దగ్గరకు వస్తే అన్ని ఫ్రీగానే. ఇది మన ఇది కృపాయుగం. యేసుప్రభు ఎప్పుడైతే శిలువలో మరణించిండో ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అన్ని ఉచితంగానే, కృపచేతనే రక్షించబడడం, కృపచేతనే స్వస్థపరచబడుతాను, కృపచేతనే దర్శనం వస్తుంది, కృపచేతనే కళలో మాట్లాడుతున్నాను, కృపచేతనే స్వరం వినబడుతుంది, కృపచేతనే అద్భుతాలు జరుగుతున్నాయి, కృపచేతనే మహత్కలు జరుగుతున్నాయి, కృపచేతనే సూచికలు జరుగుతున్నాయి, కృపచేతనే మేలు జరుగుతున్నాయి. కనుక అది కృపాయుగం, కనుక భయపడే పనే లేదు. నాకు ఎప్పుడు భయపడేవాడిని, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగినో భయం అనేదే పోయింది నాకు. అందుకొరకే 31:31 ఇలా రాసి ఉన్నది, చూస్తున్నాను దేవుని పని ఎంత చేస్తే అంత ప్రతిఫలం, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమే తగును, గౌరవుల యొద్దామే పనులు కొనియాడబడును. చూసినా, ఊరు బయటనే చెప్పుకుంటారు ఈ ఊరు సర్పంచ్ ఎవరంటే పలానాయనని, ఊరు బయటనే చెప్పుకుంటారు నీ గురించి. అంత గొప్ప గొప్ప పనులని ద్వారా స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కారులు కానీ, సూచక్రియలు కానీ. సమయంలో భక్తుడు ఆ ఊర్లో సౌలుతో పాటు కొంతమంది సౌలు అనుచరులు ఆ గ్రామంలో ప్రవేశించగానే, అయ్యా ఈ పట్టణంలో ఒక గొప్ప దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు ఏ మాట సెలవిస్తాడు ఆ మాట నెరవేరుతుందని చెప్పేవారు ఉన్నారు. ఆ విధంగా నీ జీవితంలో నా జీవితంలో కూడా చేసిన పనిని బట్టి, ఏం పనిని బట్టి, దేవుని పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగను. అంటే నీకు మేలు ఎంత గొప్ప మేలు చేయాలి, ఎంత మామూలు మేలు చేయాలి, నీ పనిని బట్టే నీకు మేలు కలిగేది. నువ్వు దేవుని పని చేయి, దేవుడు పనివాడు జీతానికి పాత్రుడని చెప్పాడు. ఇంకా ఒకవేళ లోక సంబంధంగా ఎక్కడైనా కూలికన నాలుకన్నా ఉద్యోగానికన్నా పోతే జీతం ఎగ్గొడతారేమో కానీ, చూడండి గవర్నమెంట్ కూడా ఇంకా 6 నెలలు అయింది మాకు జీతాలు రాలేదు, దుబాయ్ పోతే కూడా నాకు 6 నెలలు అయితే జీతం ఇవ్వలేదు అనే రిపోర్ట్స్ చెవులు చెవులారా విన్నాయి తెలుసా.
అయ్యా మాకు 15 రోజులు పని చేపించుకున్నారు, ఒక్క పైసా లేదు అనేవారు ఎందరో ఉన్నారు. అయితే చేసిన పని పెట్టే దానికి ప్రతిఫలం ఏదగను. గవర్నర్ యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడను. నీ ద్వారా దేవుడు గొప్ప పనులు చెప్పిస్తాడు. ఆ పనులు కొనియాడబడతాయి, పొగడబడతాయి, నువ్వు పొగడబడతావు. కనుక ఇంత గొప్ప కృప ఈ మార్గంలో ఉన్నది. దయచేసి యెరూషలేము నివాసులాగా ఉండండి, యూదావారులాగా ఉండండి. యూదులు కాకే తాము యూదులు మనం చెప్పుకొని సాతాను సమాహజపు వారు కూడా ఉన్నారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అలా ఉండకండి. ఇస్రాయేలు కాకే వారు ఇస్రాయేల్ అని రాసినది రోమపత్రికలు. అలా ఉండకండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇస్రాయేల్ లాగా కాని ఇస్రాయేల్ లాగా ఉండకూడదు, కాని యూదావారి లాగా ఉండకూడదు, కాని క్రైస్తవులు లాగా ఉండకూడదు. దేవుని కలిగి క్రైస్తవులు అనిపించుకోండి. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులు అనిపించుకో. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావు. ఒకవేళ మనుషుల చేత నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావేమో కానీ, ప్రభుత్వం చేత క్రైస్తవుడు అనిపించుకుంటావేమో కానీ, దేవుని చేత మాత్రం అనిపించుకోలేవు దేవుని ఆత్మ నీలో లేకపోతే. కనుక దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. కొరింతలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఇలా చెప్తున్నది, మనమందరమును ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు, ప్రభు ఆత్మ చేత ఆ పొలికగానే మార్చబడుచున్నాము. చూసారా, మనందరం కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తున్నాం. అద్దం అద్దం లాగా అనగా యేసు ప్రభువుని లోకానికి చూపెడుతున్నాం. అద్దాలు కనుక చూస్తే ఎలా ఉంటుందో అలా నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టు ఉండాలి. ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు అనగా రోజు రోజుకు ఆత్మలో ఆత్మీయంగా ఎదిగిపోవాలి మనం. అధిక మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోవాలి అంటే రోజు రోజుకు మన స్వభావాలు మారుతూ ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన స్వభావం కొద్దిగా తక్కువనే ఉంటుంది. తర్వాత పోయిన నెల ఉన్నట్టు ఈ నెల, ఏ నెల ఉన్నట్టు వచ్చే నెల, పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం వచ్చినట్లు ఉండకుండా రోజు రోజుకు పెరగాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన స్వభావం, ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన కార్యాలు మనలో పెరుగుతూ ఉండాలి. మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలి, కృప నుండి అధిక కృపను పొందుకోవాలి, ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడాలి. అంత స్వభావం అంతా ఆపోలికగానే దేవుని పోలిక స్వభావం మనలోనికి రావాలి. అప్పుడు చూడండి నీకు మేలు చే ఉద్దేశించునన్న మాట మేలు చేస్తాడు దేవుడు, ఆలస్యం చేయడు. కనుక ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని యూదావారిలాగా ఉండండి, యెరూషలేము నివాసులాగా ఉండండి, దేవుని ఇంటి వారిలాగా ఉండండి, దేవుని భక్తులాగా ఉండండి, దేవుని సంబంధించిన వారిలాగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఓ దేవా, ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ కాలంలో యెరూషలేమునకు యూదా వారికి మేలు కలగని ఉద్దేశించుతున్నాను కనుక భయపడును అంటున్నాడు తండ్రి. అవును తండ్రి, మేము యెరూషలేము వారిలాగా యూదా వారిలాగా భయపడకుండా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మరి పొగిడే వారిలాగా ఉండే మనసుని దయచేయండి తండ్రి. మరి మేము ఏ ఉద్దేశంతో అయితే నీ సన్నిధికి వచ్చామో తండ్రి, ఏ విషయంలో కూడా తండ్రి భయపడకుండా తండ్రి నిన్ను స్తుతించే వారిలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఇంకా చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగని అంటున్నావు తండ్రి. మేము మిమ్మల్ని స్తుతిస్తుంటే తండ్రి, మిమ్మల్ని గొప్ప చేస్తుంటేనే తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తానంటున్నావు తండ్రి. అలా చేసే మనసుని మాకు దయచేయండి. ఇక గవర్నర్ వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడని అంటున్నావు తండ్రి. అవును తండ్రి, నిన్న ఎరిగిన మేము తండ్రి ఊళ్ళోకి ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే పలానా వాళ్ళు ఎక్కడా అంటే అలా పేరు పొందే కృపను మాకు దయచేయండి తండ్రి. కొనియాడబడే వారిలాగా ఉండే మనస్సును మనకు దయచేయండి తండ్రి. అంతేకాదు కానీ తండ్రి, మేమందరము తండ్రి ముసుగులేని ముఖముతో మరి ప్రభు యొక్క మహిమను కనపరిచేవాడు.
బిడ్డలాగా ఉండే కృపను దయచేయండి. అంతేకాదు కాని మహిమ నుండి అధిక మహిమ వరకు పొందుచు మీ ఆత్మ చేత మీ పోలిక ఆ పోలికగానే మార్చబడే మనసుని మాకు దయచేయండి తండ్రి. మరి వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి ఓ దేవ యెరూషలేములాగా యూదాలాగా మరి ఉండే కృపను దయచేయండి తండ్రి. వాక్యం చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా మా ఈ సేవా పరిచర్యలో ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి. నేను చే ప్రార్థనలన్నీ క్రీస్తునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం ప్రయాణంగా. ఆమేన్.